నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులకు జగన్ సర్కార్ మొండి చేయి చూపించిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని అనుకుని పచ్చని పొలాలను బీడు భూములుగా మార్చిన రైతన్నలను దగా చేసిన వైసీపీ ప్రభుత్వం పాలనా రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు అన్యాయం జరిగిందని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు గత ఏడాదిగా ఉద్యమం చేస్తున్నప్పటికీ సీఎం జగన్ కు చీమ కుట్టినట్లు కూడా లేదు. అమరావతి రైతుల ఉద్యమానికి అనుమతించకుండా అనగదొక్కాలని చూస్తున్న జగన్ సర్కార్ మూడు రాజధానులకు మద్దతుగా చేస్తున్న ఉద్యమానికి మాత్రం అడిగిందే తడావుగా అనుమతులిచ్చి తన పక్షపాత ధోరణిని నిరూపించుకుంటుంది. ఈ సమయంలో జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. అమరావతి రైతుల ఉద్యమం విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన శిబిరానికి అనుమతి ఎలా ఇచ్చారని ఏపీ సర్కార్ను హైకోర్టు ప్రశ్నించింది. ఏపీలో జరుగుతున్న ఉద్యమాలకు అనుమతులు, హెబియస్ కార్పస్ పిటిషన్, రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అన్న అంశాలపై విచారణను మళ్లీ పరిశీలించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఏపీలో ఏడాది నుంచి జరుగుతున్న అమరావతి ఉద్యమానికి ప్రభుత్వం అనుమతించడం లేదని, కానీ కొద్ది నెలల క్రితం మూడు రాజధానుల కోసం ఆందోళన చేస్తున్న వారి ఉద్యమానికి అనుమతులిచ్చారని అమరావతి రైతుల తరపు న్యాయవాది ప్రణతి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు తాము వస్తుంటే ఆ శిబిరంలోని వారు నల్ల బ్యాడ్జీలు చూపిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానుల శిబిరానికి ఎలా అనుమతిచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంలో కలెక్టర్ పోలీసులకు నోటీసులు ఇవ్వాల్సి ఉందని, కానీ తాము సంయమనంతో వ్యవహరిస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది.